అంతే సార్, ఆల్ ప్రోటీన్ డైట్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఎందుకంటే ఆ ఎనర్జీ లెవెల్స్కి వాళ్ళు చేయించే డే టు డే చర్యకంతా ఎనర్జీ కావాలి సార్. చాలా ఎక్సలెంట్ ఫుడ్, ఎందుకంటే దెర్ ఆర్ ఆఫీసర్స్ హు ఆర్ పోస్టెడ్ టు ఎన్ష్యూర్ దట్ ఎవ్రీ క్యాడెట్ గెట్స్ ద రిక్వైర్డ్ న్యూట్రిషన్ ఫర్ ది డే. మరి మీరు మిస్ అవ్వడానికి లేదు, మీ కుర్చీ ఉంటుంది, మీ టేబుల్ ఉంటుంది, మీ చైర్ ఉంటుంది, మీ ప్లేట్ ఉంటుంది. మీరు మిస్ అయిపోతే అందులో క్రాస్ అవుతుంది, దెన్ యూ హావ్ టు గివ్, దానికి పనిష్మెంట్ ఉంది. ఫుడ్ తినకపోవడానికి కూడా పనిష్మెంట్ ఉంది. ఫుడ్ తినకపోవడం కాదు, వేస్ట్ చేసిన పనిష్మెంట్. అది 100%. సో యూ హావ్ టు గివ్ అన్ ఎక్స్ప్లెనేషన్ వై యూ డిడ్ నాట్ కమ్ ఫర్ ఎ పర్టికులర్ మీల్. దానికి చాలా సివియర్ పనిష్మెంట్. ఒక మార్నింగ్ లేపుతారు, 4 o'clock లేపుతారు సార్. సార్ రన్నింగ్ అన్నీ అవుతాయి సార్. బ్రేక్ఫాస్ట్ టైం ఒక 40 minutes ఇస్తారనుకోండి. లేదండి, 15 minutes. లేదండి, 4 to 5 minutes. అంతమంది ఎలా తింటారండి? దట్ ఈస్ అంత పెద్ద డైనింగ్ హాల్ ఉంటుంది సార్, 2000 members కూర్చొని తినొచ్చు ఒక్కటే టైంలో, అట్ వన్స్. అంతమంది వెయిటర్స్ ఉంటారు మిమ్మల్ని సర్వ్ చేయడానికి. చాలా ఎక్సలెంట్ అరేంజ్మెంట్ సార్, అది బియాండ్ ఇమాజినేషన్. బియాండ్ ఇమాజినేషన్. కానీ ఒక్కొక్కసారి వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ బడాఖానా ఉంటుంది. అది బడాఖానా ఆఫ్టర్ ది ట్రైనింగ్ సార్. మనం యూనిట్కి వెళ్ళాక డెఫినెట్లీ అది బడాఖానా ఈజ్ అ ఇన్ఫార్మల్ గ్యాదరింగ్ విత్ ద ట్రూప్స్. వాళ్ళతో వాళ్ళకి ఏమైనా కష్టాలు ఉంటే మాట్లాడడానికి. సో బడాఖానా ఈజ్ బేసికలీ ట్రూప్స్, ఎందుకంటే నార్మల్గా యూనిట్ లైఫ్ ఈజ్ వెరీ స్ట్రిక్ట్ సార్. సో వాళ్ళకి కూడా ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ ఉండాలి అనే డైమెన్షన్లో బడాఖానా పెడతారు సార్. అది కూడా చాలా బాగుంటుంది సార్. బడాఖానా వాజ్ మై ఫేవరెట్ టైం, ఎందుకంటే వాళ్ళు సార్ ఆఫీసర్ అని మర్చిపోయి వాళ్ళ మనసులో ఉన్న మాట చెప్పుకుంటారు సార్. అది చాలా బాగుంటుంది. ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ ఇస్తారండి? డిపెండ్ సార్, మీకు ఏ రెజిమెంట్ అలాట్ అయిందో. ఇప్పుడు యూపీఎస్సీలు ఎలాగా ఐఏఎస్ వచ్చిందా, ఐపీఎస్ వచ్చిందా, అలాగా మీకు ఇన్ఫెంట్రీ వచ్చిందా, ఆర్టిలరీ వచ్చిందా, దాన్ని బట్టి ఆ ప్రజెంట్ ఆ యూనిట్ ఎక్కడుంది దాన్ని బట్టి. కొందరికి ఫీల్డ్ వస్తుంది సార్, కొందరికి పీస్ వస్తుంది సార్. నేను 10 ఇయర్స్ సర్వీస్ చేశాను సార్, అదృష్టం దురదృష్టం తెలియదు కానీ ఆల్ 10 ఇయర్స్ ఫీల్డ్లోనే ఉన్నాను సార్. మీ దగ్గరకు వద్దాం, మీరు ట్రైనింగ్ అయింది సార్, ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ? ఫస్ట్ పోస్టింగ్ లే మానస్ బల్ అని చెప్పేసి యూఏవీ బేస్ ఉంది సార్, అక్కడ నేను ఉన్నాను సార్. 18 మంత్స్ అక్కడ ఉన్నాను సార్. అక్కడ నుంచి మళ్ళీ రాజస్థాన్. ఒకసారి మన ఫస్ట్ పోస్టింగ్ వెళ్తే సార్, ఇక్కడ మీరు విశాఖపట్నంలో అంతా స్వెట్టింగ్ ఏరియా, అది మనకి నాది విశాఖపట్నం కాబట్టి మనం నిల్చున్నా కూర్చున్నా సమ్మర్లో అయినా మనకి స్వెట్ వస్తూనే ఉంటుంది. అటువంటి బాడీ మనకు అలవాటు అయిపోయింది. అవును, ఈ బాడీని తీసుకొని కంప్లీట్గా మీరు అస్సలు కల్చరల్ షాక్ సార్. ఎందుకంటే అదొకటే కాదు సార్, నేను సియాచిన్లో కూడా సర్వీస్ చేశాను సార్, -69 చూశాను సార్. తట్టుకోగలింది మన బాడీ సార్, అంటే దేశ సేవ సార్. అచ్చా, ఆ దేవుడే కాపాడతాడు సార్. లే ఇస్ వెరీ కోల్డ్ ప్లేస్ సార్. ఇన్ఫ్యాక్ట్ లే ఇస్ నోన్ టు బి ది హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ ఇన్ ది వరల్డ్ సార్. ఏ ఆ హైట్లో ఇంకెక్కడ బ్యాటిల్ ఫీల్డ్ లేదు సార్. సో అక్కడ ఒక ఎయిర్ స్ట్రిప్ ఉంది సార్, మనది చాలా ఇంపార్టెంట్ ఎయిర్ స్ట్రిప్ స్ట్రాటజికలీ మనకి. ఆ ఎయిర్ స్ట్రిప్ని సేఫ్ గార్డ్ చేసే బాధ్యత మాది సార్, ఫ్రమ్ ది చైనీస్ కానీ ఫ్రమ్ ది పాకిస్తానీస్ కానీ దాన్ని కాపాడే బాధ్యత మాది. ఎందుకంటే నార్దర్న్ కమాండ్ జేఎండ్కేలో హై ఆల్టిట్యూడ్లో ఉన్న యూనిట్స్ అన్నిటికీ ఎక్విప్మెంట్ కానీ ఆర్మమెంట్ కానీ ఫుడ్ సప్లైస్ కానీ ఆ ఎయిర్ స్ట్రిప్స్ ద్వారానే వస్తుంది సార్. అంటే బేస్ పాయింట్. బేస్ పాయింట్. అక్కడ మీరు వెళ్ళిన తర్వాత మీరు ఎవరు రిపోర్ట్ చేశారు అక్కడ? మా యూనిట్ కమాండింగ్ ఆఫీసర్ సార్. యూనిట్ కమాండింగ్ ఆఫీసర్ ఒక యూనిట్ ఇచ్చారు సార్. సార్ ఆ యూనిట్కి ఈ ఏరియా అంతా రెస్పాన్సిబిలిటీ మీదే అన్నట్టు ఇస్తారు సార్. సో మా యూనిట్కు మీకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ ఎన్ని కిలోమీటర్ ఉందండి? ఒక 29 kilometers స్ట్రెచ్ ఉంటుంది. 29 kilometers మీరు ఒక్కరేనా? నేను ఒక్కడిని కాదు సార్, మొత్తం బెటాలియన్ సార్. 1200 to 1400 సోల్జర్స్ సార్. 31 officers సార్. 31 officers అందులో నేను ఒక్కడిని. సో ఇట్ ఈస్ అ టీమ్ ఎఫర్ట్ సార్. ఇట్ ఈస్ నాట్ దట్ వీఆర్ డూయింగ్ ఇట్ ఆల్. ఇలాంటివి మీరు అడుగుతున్నవి కౌంటర్ ఇన్సర్జెన్సీలో, కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్లో పోస్ట్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అవి వేరే, అది వేరే. వెళ్ళారు, జాయిన్ అయ్యారు, ఇంటికి వెళ్ళాలి, అమ్మని చూడాలి అనిపించలేదా సార్? చాలా ఉంటుంది సార్. జనరలీ అసలు మనం ఊహించలేము సార్. ఇప్పుడు మనము ఎవరితో మాట్లాడాలన్నా చూడాలన్నా ఫోన్ తీసుకొని వీడియో కాల్ చేసేస్తాం సార్. అక్కడ ఇవన్నీ లేవు సార్. ఫోన్ లేదు సార్, వీడియో కాల్ లేదు సార్. అంటే ఒక్కొక్కసారి శాటిలైట్ ఫోన్ కూడా పనిచేయదు సార్. అంటే మేము ఇంటి వాళ్ళతో మాట్లాడడానికి 8 to 10 kilometers కొండల్లో 8 to 10 అంటే ఇంటూ 4 వేసుకోండి సార్. అంటే 30 kilometers నడిచి ఫోన్ చేసి మళ్ళీ తిరిగి వచ్చిన రోజులు కూడా ఉంది. ఎందుకంటే ఆ వ్యవస్థ లేదు సార్. అప్పట్లో లేదు, ఇప్పట్లో ఎలా ఉందో నాకు తెలియదు సార్. అప్పట్లో అసలు లేదు. మీకు అక్కడ బాగా మెమరబుల్ ఇష్యూ చెప్పండి సార్. బాగా మెమరబుల్ అంటే మీరు అన్నట్టుగా వెదర్ సార్.
నేను యాక్చువల్లీ ఏప్రిల్లో నేను జాయిన్ అయ్యాను సార్. బై ద టైమ్ నవంబర్ డిసెంబర్ వచ్చేసరికి ఇంకా నేను తట్టుకోలేకపోతున్నాను సార్. అయితే మా డాక్టర్ ఐ వాజ్ ఫీలింగ్ నాట్ వెల్, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను సార్, నాకు బీపీ ఏదో ఫ్లక్చువేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది అని బీపీ చెక్ చేశాడు. అయితే నేను ఐ డోంట్ టేక్ ఆల్కహాల్ సార్, నాకు అలవాటు లేదు సార్, ఎప్పుడు తీసుకోలేదు. సో హీ వాజ్ లైక్, అరే సర్దార్ దారు పీలే థోడా ఠీక్ హో జాయే, మళ్ళీ సార్ దారుతో నీ పీవుగా, యూ గివ్ మీ మెడిసిన్, ఐ విల్ టేక్ మెడిసిన్. హీ సెడ్ డోంట్ వరీ, ద డివైన్ పవర్ విల్ ప్రొటెక్ట్ యూ. దట్ డే సార్, ఆ రోజు తర్వాత నేను సియాచిన్లో కూడా వెళ్ళాను, ఏనాడు చలేయలేదు సార్. ఆయన ఎందుకు అన్నాడో ఆ మాట నాకు తెలియదు, కానీ దేవుడే నీకు కాపాడతాడని చెప్పాడు. ఎందుకంటే ఆ వెదర్లో ఆల్కహాల్ అన్నది ఇట్ ఈస్ అ మెడిసిన్ సార్, ఇట్ విల్ కీప్ యువర్ బాడీ వార్మ్ ఫ్రమ్ ఇన్సైడ్. అయినా నేను తీసుకునేవాడిని సార్. అంతే. ఓకే, ఎంతకాలం? 18 మంత్స్ ఉన్నారండి ఇక్కడ. 17 మంత్స్ వరకు. నెక్స్ట్ డాంట్రస్ ఎక్కడ వచ్చారు? రాజస్థాన్ సార్. కంప్లీట్గా 53 సార్, మైనస్ నుంచి ప్లస్ 53 సార్. మీరు ఆశ్చర్యపోతారు సార్, మాకు ఆమె ట్యాంక్స్ ఉంటాయి, ఆ ట్యాంక్స్ మీద ఆమ్లెట్ వేసుకోవడం, ఆ ట్యాంక్స్ మీద చికెన్ ఫ్రై చేసుకోవడం, మా ట్యాంక్ ఎస్ట్ అవు సార్, అంత వేడి. మీరు టచ్ చేస్తే ఇది ఇది వెళ్ళిపోతుంది సార్, అంత వేడిగా ఉంటుంది ట్యాంక్. సో దట్ వాజ్ ఎ వెరీ డిఫరెంట్, క్వైట్ ఆపోజిట్. ఇంకో గమ్మత్తుంది సార్, ఇది వెస్టర్న్ మోస్ట్ సెక్టర్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ, నెక్స్ట్ పోస్టింగ్ ఈస్టర్న్ మోస్ట్ సెక్టర్కి వెళ్ళాను. కంప్లీట్ రైన్ ఉంటుంది, కంప్లీట్గా అంటే నార్త్ నుంచి వెస్ట్కి వెళ్ళాను, వెస్ట్ నుంచి ఈస్ట్కి వెళ్ళాను. మీరు జాగ్రఫీ చదివినట్టయితే బ్రహ్మపుత్ర ఎక్కడైతే యూటర్న్ తీసుకొని ఇండియాలో ఎంటర్ అవుతుందో దట్ ఈస్ కాల్డ్ లోహిత్ వ్యాలీ సార్. అక్కడ ఒక పోస్ట్ ఉంది కిబుతు పోస్ట్ అని చెప్పేసి, ఆ పోస్ట్ కమాండర్గా ఉన్నాను సార్. అంటే అండ్ అక్కడ బోర్డు కూడా ఉంటుంది, దిస్ ఈజ్ ద ఈస్టర్న్ మోస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి. అంటే వెస్ట్ నుంచి ఈస్ట్కి వెళ్ళాను, నార్త్ నుంచి వెస్ట్కి వెళ్ళాను. సో అలా ట్రయాంగిల్ ఫామ్ అన్నమాట. ఈ మూడు ప్రాంతాలు పనిచేశారు కదా మీరు సార్, ఎక్కడ మీకు బాగా ఎంజాయ్ చేశారు? ఎంజాయ్మెంట్ అంటే ఇక్కడ బాగా పనిచేయాలి ఇంకా. అరుణాచల్ ప్రదేశ్ సార్, అరుణాచల్ ప్రదేశ్ లోహిత్ వ్యాలీ. అప్పట్లో సార్, నేను అర్లీ 2000 విషయం నేను చెప్తున్నాను, మన రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అసలు ఏం లేదు సార్, అస్సలు ఏమీ లేదు సార్. అంటే ఒక్క బ్రిడ్జ్ గనక చైనీస్ వాళ్ళు కూల్చేస్తే మేము రిటర్న్ కూడా రావడానికి లేదు సార్. సో ఆ పరిస్థితుల్లో మేము డ్యూటీ చేసాం సార్. అంటే మీరు టైర్కి చైన్లు కట్టేవాళ్ళం సార్, ఎందుకంటే జిప్సీ పైకి వెళ్తుంది మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది, వెనక లోయ ఉంది సార్. సో టైర్లకి చైన్స్ కట్టిన తర్వాత కూడా జిప్సీలు వెళ్ళిపోయాయి సార్. అందుకే మాకు ఎప్పుడు డోర్ లాక్ రూల్ లేదు సార్, డోర్ హ్యాస్ టు బి ఆల్వేజ్ ఓపెన్. ఆ లాకింగ్ మెకానిజం తీసేస్తారు సో దట్ ఇమీడియట్గా జంప్ చేయడానికి మనకు సులువుగా ఉంటుంది అన్న డైమెన్షన్. అయినా చాలా సోల్జర్స్ని కోల్పోయాను సార్. సో అక్కడ అనిపించేది సార్, ఇక్కడ మనం చాలా డెవలప్ చేయాలి ఏరియాని, ఇన్ఫ్రాస్ట్రక్చరల్లీ అన్నట్టుగా. ఇప్పుడు జరుగుతుంది సార్, ఇప్పుడు చాలా ఆనందం వేస్తుంది అది చూస్తే, ఒక్కదాని తర్వాత ఒకటి జరుగుతుంది సార్. అయితే అక్కడ చాలా అనిపించేది. ఇన్ఫ్యాక్ట్ మీరు హిస్టరీ చదివితే కనుక 1962 నేను పిల్లలు ఎవరైతే వింటున్నారో వాళ్ళకు కూడా చెప్తాను, దెర్ ఇస్ అ బ్యాటిల్ కాల్డ్ బ్యాటిల్ ఆఫ్ వెలాంగ్, WALONG, బ్యాటిల్ ఆఫ్ వెలాంగ్. మన సోల్జర్స్ మన గవర్నమెంట్ నుంచి మీరు పోస్ట్ వదిలేయండి, తిరిగి వచ్చేయండి అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు వదిలేయకుండా లాస్ట్ మ్యాన్ లాస్ట్ బుల్లెట్ వరకు ఫైట్ చేశారు. ఆ ప్లేస్లో నిల్చుంటే అదొక తెలియలేని ఒక సైలెన్స్ ఉంది సార్ ఆ ప్లేస్లో. ఇప్పుడు కూడా అంతమంది అక్కడ ప్రాణం కోల్పోయి దేశ సరిహద్దుల్ని కాపాడారు సార్. సో అది చాలా బాగా టచింగ్, తెలియకుండానే అక్కడ చాలా బాగా సార్. ఓకే సార్, మన ఫైరింగ్ మీకు ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారు? అకాడమీలో కూడా ఉంటుంది సార్, యూనిట్లో కూడా రెగ్యులర్ ట్రైనింగ్ ఉంటుంది. ఎక్కడ అకాడమీ? ఎక్కడ ఉంది అకాడమీ? చెన్నై సార్, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో. బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ ఉన్నప్పుడు కూడా ట్రైనింగ్ ఉంటుంది, అదే తర్వాత యూనిట్లో కూడా రెగ్యులర్గా ఫైర్ ట్రైనింగ్. ఫైరింగ్ ట్రైనింగ్ ఇస్ అ మస్ట్ సార్, అండ్ యాజ్ అన్ ఆఫీసర్ బికాస్ ఫైరింగ్ మీద కంట్రోల్ పెట్టేదే మేము సార్, ఫైరింగ్ మీద. సో దట్ ఈస్ వై మా ఫైరింగ్ స్టాండర్డ్స్ చాలా బాగుంటుంది సార్. సార్, ఈ మూడు ప్రాంతాలు పనిచేస్తారు కదా, చేసినప్పుడు మీకు ఎప్పుడైనా మన టార్గెట్ ఎప్పుడైనా కనబడ్డారా, లేదా వాళ్ళతో ఎప్పుడైనా? చాలా మంది సార్, అంటే మనకు సినిమాల్లో చూపినట్టున్నట్టుగా ఉండదు సార్ సినిమాలు. అందుకే నేను జనరలీ ఆర్మీ సంబంధించిన సినిమాలు నేను వెళ్ళాను సార్, ఎందుకంటే అక్కడ జరిగేది ఒకటి, వీళ్ళు చూపించేది ఇంకోటి. నేచురల్గా సినిమా ఆర్మీ కాదు, పోలీసు కూడా వేరే వేరేగా చూపిస్తూ ఉంటారు. సో అలా ఏం లేదు సార, చాలా ఫ్లాగ్ మీటింగ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు నేను ఎలా కూర్చొని మాట్లాడుతున్నామో అలా వాళ్ళ ఆర్మీ కమాండర్ వస్తారు, మేము కూర్చొని వితౌట్ వెపన్స్, బాబు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ, ఈ ప్రాబ్లమ్స్, వార్ లైక్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు అప్పుడు ఎవడు దొరుకుతాడా అని చూస్తాం. కానీ
నార్మల్ టైంలో మటుకు అలా ఉంటుంది. అంటే సినిమాలో చూపిస్తున్నట్లుగా మనం మీకు అడుగుతున్నా. సరే సార్. సరే, నేను బార్డర్స్కి వచ్చేసరికి వాళ్ళు వస్తుంటారు, గ్రానేడ్ సుడుతుంటారు, ఇవన్నీ జరుగుతుంటాయి. లేదండి, దట్ ఓన్లీ వెన్ ది సిచ్యువేషన్ ఈస్ బ్యాడ్. ఓన్లీ వెన్ ద వార్ లైక్ సిచ్యువేషన్ ఈస్ దేర్ అప్పుడు ఇవన్నీ జరుగుతాయి, తప్పితే నార్మల్ పీస్ టైంలో అంతగా ఏముంది. కానీ ఒక్కొక్కసారి మనకి ఆర్ఎస్ పుర పంజాబ్ లాంటి జమ్మూ ఇటువంటి సెక్టార్లో, పూంచ్ సెక్టార్, అవును సార్, ఈ సెక్టార్లో ఎక్కువగా గ్రానైట్ పడుతుంటాయి కదా. అవును, అంటే ఇట్ ఈస్ మిస్చీఫ్ సార్. అంటే వాళ్ళు సార్, మనము పాకిస్తాన్ని అర్థం చేసుకోవాలి సార్. పాకిస్తాన్ ఇస్ ఎ సెమీ ఫెయిల్డ్ స్టేట్ సార్. సెమీ ఫెయిల్డ్ స్టేట్ కాబట్టి ఆ గవర్నమెంట్ కూడా కొన్ని విషయాల్లో ఆర్మీ మీద కంట్రోల్ వీక్ ఉంది సార్. సో జస్ట్ టు కీప్ ద ఇష్యూ ఆఫ్ కశ్మీర్ అలైవ్ వాళ్ళు ఏదో ఏదో పని చేస్తారు. అంటే మనం ప్రోక్ చేయడానికి చేస్తుంటారు వాళ్ళు. మనకు ప్రోక్ అని కాదు సార్, ఇక్కడ గొడవ ఉంది, ఈ గొడవను మేమే సాల్వ్ చేయగలం, ఆర్మీయే సాల్వ్ చేయగలదు అని పొలిటికల్ లీడర్షిప్ని కంట్రోల్ చేయడానికి ఆ డైమెన్షన్లో పాకిస్తాన్ ఆర్మీ. పాకిస్తాన్ అంత సిచ్యువేషన్ బ్యాడ్ ఏం లేదు. అంటే నాట్ ఆన్ ఏ డే టు డే బేస్ సార్. ఇప్పుడు కొన్ని మీరు చేసిన విలేజ్లో మనకు బోర్డర్ కనిపిస్తుంటుంది సార్, ఆర్మీకి మనకి ఉన్నది ఇష్యూస్ పక్కన పెడతాం, జనరల్ పబ్లిక్ పాకిస్తాన్ కానీ ఇండియా వాళ్ళు కలిసిమెలిసి ఉంటుంటారా? చాలా సార్. ఎందుకంటే మనకి బౌండరీ డిజైన్ చేసినప్పుడు అంత లాజిక్ అప్లై చేయలేదు సార్ వీళ్ళు. ఏమైందంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా మీరు అటు కూర్చున్నారు, నేను ఇటు కూర్చున్నాను, గవర్నమెంట్ వచ్చి ఇదే సరిహద్దు అనేసింది. సో తమ్ముడు అటు ఉండిపోయాడు, అన్నిటి వచ్చేసాడు. సో ఆ క్రాస్ కల్చరల్ లింకేజెస్ ఉన్నాయి సార్. సో కామన్ కల్చరల్ ల్యాండ్స్కేప్ అని అంటాం మేము. నేను పాఠం చెప్పినప్పుడు ఇండియా పాకిస్తాన్ రిలేషన్షిప్ కామన్ కల్చరల్ ల్యాండ్స్కేప్ ఉంది కాబట్టే మనం గ్రేట్ వాల్ ఆఫ్ చైనా లాంటిది ఏం కన్స్ట్రక్ట్ చేయలేదు సార్. ఎందుకంటే ఒకరు కలుసుకోవాలి కదా. ఎందుకంటే ఫర్ సెంచురీస్ కలిసి ఉన్నారు. మీరు ఐ డోంట్ నో మీరు విన్నారో లేదో, మన్మోహన్ సింగ్ ఒకరోజు పార్లమెంట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్. ఐ వాంట్ టు హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్ ఇన్ లాహోర్, లంచ్ ఇన్ పాకిస్తాన్, డిన్నర్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. దిస్ ఈజ్ హౌ మై ఫోర్ ఫాదర్స్ లివ్డ్ అండ్ దిస్ ఈజ్ హౌ ఐ వాంట్ మై చిల్డ్రన్ ఆల్సో టు లివ్. అంటే ఎంత పెద్ద స్టేట్మెంట్ చూడండి సార్. ఆయన ఏమంటున్నారంటే, మన ఫోర్ ఫాదర్స్ అందరు కలిసిమెలిసి ఉన్నారు, ఇలాగే ట్రావెల్ చేశారు, ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్కి వెళ్తూ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ చేసుకుంటూ ఉన్నారు, అలాగే మన ఫోర్ ఫాదర్స్ ఉన్నారు, అలాగే మన పిల్లలు కూడా కలిసిమెలిసి ఉండాలి, ఇలా కొట్టుకోవద్దు. చాలా పెద్ద స్టేట్మెంట్ సార్. అవునండి. అంటే ఆ అటువంటి కల్చర్ కనిపిస్తుంటుందా మీకు? క్రాస్ కల్చర్ అక్కడ కూడా. పంజాబ్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టేట్ ఆఫ్ పాకిస్తాన్ కదా సార్. పార్టీషన్లో పంజాబ్ పార్టీషన్ కదా అయింది సార్. అవును, కరెక్ట్. సో పంజాబ్ మీరు విజువల్గా చూసారా ఎక్కడైనా పనిచేస్తున్న జాయింట్గా కానీ? మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ, డ్రెస్ హ్యాబిట్స్ కానీ, కల్చరల్ హ్యాబిట్స్ కానీ ఆల్మోస్ట్ సిమిలర్ సార్. ఆల్మోస్ట్ సిమిలర్ లాంగ్వేజ్ దే యూస్. పంజాబీ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ స్పోకన్ లాంగ్వేజ్. ఉర్దూ ఈజ్ అనదర్ లాంగ్వేజ్. అంటే వాళ్ళ రిలేషన్ అలాగే ఉందంటారా? ఎస్ ఎస్, వెరీ మచ్. అంటే ఓన్లీ ఆర్మీ మధ్యన వార్ ఇదంతే, పబ్లిక్ వార్ కాదు. లేదండి, సివిల్స్ వార్ కాదు అసలు. ఎప్పుడూ లేదు సార్, ఎప్పుడూ లేదు. దే అడ్మైర్ ఇండియన్స్ లైక్ ఎనీథింగ్ బికాస్ ది కైండ్ ఆఫ్ మనకు దొరికే లిబర్టీ, స్వేచ్ఛ వాళ్ళకి దొరకలేదు సార్. సెకండ్ పోస్ట్ ఎక్కడికి వచ్చారండి? రాజస్థాన్. రాజస్థాన్ తర్వాత? రాజస్థాన్ తర్వాత దెన్ నార్త్ ఈస్ట్, అరుణాచల్ ప్రదేశ్. దాని తర్వాత అస్సాంలో ఇన్సర్జెన్సీ, నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ ఫైట్ చేసింది సార్. ఒక 3 ఇయర్స్ వరకు నార్త్ ఈస్ట్ ఉల్ఫా, ఎన్ఎస్సిఎన్ వీళ్ళందరికీ మేము, ఎన్డిఎఫ్బి, యూనో బోడోస్, చాలా అంటే నా టఫెస్ట్ పోస్టింగ్ అంటే నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ. బికాస్ నార్త్ ఈస్ట్ ఇన్సర్జెంట్స్ ఆర్ వెరీ గుడ్ ఇన్ అంబుష్. వాళ్ళు అటాక్ చేసే విధానం చాలా చాలా అక్యురేట్గా చేస్తారు సార్. అవునా? సో అది తప్పించుకోవడం అన్నది చాలా చాలా. మీరు చెప్పిన అస్సాం, మేఘాలయ ప్రాంతాలు పనిచేస్తారు కదా, బోడో ఒకప్పుడు, బోడో ఒకప్పుడు సార్, ఇప్పుడు లేదు. అవును సార్. వాళ్ళు అంబుష్ ఎలా చేసేవారండి? అంటే గెరిల్లా టైపా లేదా? గొరిల్లా అంబుష్ సార్. గొరిల్లా అంబుష్. అండ్ సార్ మనము వాళ్ళని ఎథనికల్గా చూస్తే దే ఆర్ ఫైటింగ్ రేస్ సార్. వాళ్ళు ఫైట్ చేయడానికే పుట్టారు సార్. ఓహో. సో వాళ్ళకి అది న్యాచురల్గా ఉంది లోపల. అంటే ఒక ఆలోచించే తీరు, జీన్స్ ఉంది చాలా స్ట్రాంగ్ సార్. ఎందుకంటే అండ్ వాళ్ళకి వాళ్ళ ల్యాండ్ చాలా బాగా తెలుసు సార్. అంటే మీరు ఒక ఇన్సిడెంట్ చెప్తాను సార్ నేను మీకు, మీరు ఆశ్చర్యపోతారు. ఒకరోజు ఒక ఇంటి వచ్చింది, ఒక ఉల్ఫా లీడరు ఒక విలేజ్లో ఒక ఇంట్లో కూర్చొని ఉన్నాడు. సో మొత్తం కార్డన్ చేసి చుట్టుముట్టేసి నేను అటాక్ లాంచ్ చేశాను సార్. నేను ఫ్రంట్ డోర్ నుంచి ఎంటర్ అయ్యాను సార్. ఆయన వెనక డోర్ ఓపెన్ చేసుకొని పెద్ద లోయ్ సార్, హీ జస్ట్ జంప్డ్ ఇన్ టు ది వ్యాలీ. అయ్యో, ఐఎమ్ లైక్ వీడు ఆత్మహత్య చేసుకున్నాడు అంటే విలేజర్స్ నవ్వారు.
ఏం నవ్వుతున్నారు అంటే అడిగితే, సార్ కింద ఎంత బుషీ ఉంటుందంటే వాడికి ఏం కాదు అని. నాకు తెలియదు ఆ విషయం, నాకు తెలిసి ఉంటే నేను కూడా జంప్ చేసేవాడిని కదా. సో ఇలా వాళ్ళకి ల్యాండ్ గురించి ఉన్న అవగాహన మనకు లేదు సార్. సో అందుకే దే ఆర్ వెరీ వెరీ పొటెన్షియల్ అంటే క్లినికల్ ప్రెసిషన్ తోటి స్ట్రైక్ చేస్తారు సార్. చాలా అక్యురేట్గా వాళ్ళు అంబుష్ పెడతారు సార్. చాలా కష్టం. మీరు ఒక సినిమా వచ్చింది అజయ్ దేవగన్ ది, హిందీ సినిమా సార్, ట్యాంగో చార్లీ అని చెప్పేసి. ఆ సినిమాలో కొంచెం వరకు నిజం ఎలా జరుగుతుందో అలా చూపించాడు సార్. చాలా బ్రూటల్ ఉంటుంది. మీకు బాగా టఫెస్ట్ ఫైట్ ఒకటి చెప్పండి అక్కడ. అక్కడ ట్యాంగో చార్లీ చెప్తున్నాను కదా, ఇన్సర్జెన్సీలో ఒకరోజు మా మీద అంబుష్ జరిగింది సార్. టీ గార్డెన్లో కాలువల్లాగా ఉంటాయి సార్, కాలువలో పడుకున్నాను, పైనుంచి బుల్లెట్స్ వెళ్తున్నాయి సార్, తల పైకి తీస్తే పేలిపోతుంది సార్. అంటే 17-18 మినిట్స్ క్రాస్ ఫైరింగ్ జరిగింది సార్. దేవుడు ఉన్నాడు కాబట్టే బతికి బయటకు వచ్చాం, లేకపోతే నేను ఇప్పుడు ఇది రూమ్ అనుకోండి సార్, నా గోడ మీద అన్ని బుల్లెట్ మార్క్స్ ఉండేవి, నా బెడ్ పక్కన AK-47 కాక్ చేసుకొని పడుకునేవాడిని. సో చాలా టఫ్ టైమ్స్ చూసాను సార్ ఆర్మీలో. సో ఇవన్నీ గుర్తు చేసుకుంటే గూజ్ బంప్స్ వస్తాయి సార్. ఇప్పుడు గూజ్ బంప్స్ వస్తాయి నాకే వస్తున్నాయి చాలా చాలా. ఇట్ వాజ్ వెరీ, నేను అందుకే నా పిల్లలు చెప్తాను సార్ ఇన్స్టిట్యూట్లో కూడా, మీకు అడ్డంకులు వస్తున్నాయి, ఆబ్స్టకల్స్ వస్తున్నాయి అంటే నేచర్ వాంట్స్ యూ టు రైజ్ అబౌవ్ ది ఆబ్స్టకల్. ఆబ్స్టకల్ రావట్లేదు అంటే మీరు దారి తప్పిపోయారు. మీకు అడ్డంకులు వస్తున్నారంటేనే మీరు కరెక్ట్ దారిలో ఉన్నారు. నేచర్ మిమ్మల్ని ఆ ఆబ్స్టకల్స్ పైకి లేవాలి అన్న విధంతోనే టెస్ట్ చేస్తుంది. టెస్ట్ చేస్తుంది. మీకు ఇప్పుడు అంబుష్ వేశారు, ఏదైనా ఒక మేజర్ ఇష్యూ చేస్తే మీకు ఇన్విటేషన్ పంపించినట్టు, మీరు అక్కడికి వెళ్తారు, రష్ అవుతారు వాళ్ళ అంబుష్లో మీరు సార్, అటువంటి జరుగుతుంటాయా? లేదు డైరెక్ట్గానే నీకు పలాన దగ్గర ఉన్నావు రండి అంటూ వాళ్ళు? లేదు, అలా ప్రీ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు సార్ వాళ్ళు. ఇంకొకటి సంఘటన చెప్తాను సార్ నేను మీకు. ఒక విలేజ్లో ఒక ఇన్ఫార్మర్ ఉన్నాడు సార్, ఉల్ఫా వాళ్ళకి తెలిసిపోయింది ఆ అబ్బాయి మా ఇన్ఫార్మర్ అని చెప్పేసి. ఎలా చంపారంటే సార్, అంటే చెప్పాలో చెప్పో తెలీదు, వాడిని సగం చంపేసి వదిలేశారు సార్. అంటే పీకి సగం కోసేసి ఆ బ్లడ్ వస్తూ ఉంది, రాత్రి 3:30-4 o'clock అది చేసి ఉంటారు సార్. అండ్ డెఫినెట్గా ఎవరైనా వెళ్ళి చూస్తారు కదా సార్, దాని చుట్టుపక్కల బాంబు పెట్టారు సార్. అంటే సాధారణంగా ఎవరైనా మనం ఆ పరిస్థితులు చూస్తే పరిగెట్టుకుంటూ వెళ్ళి చూస్తాం కదా సార్ ఏంటా అనేసి. పక్క కొండ మీద కూర్చొని మా ట్రూప్స్ వెళ్ళంగానే బటన్ నొక్కాడు సార్, ఇంకో బాంబు వెళ్ళింది సార్, 6 మంది పోయారు సార్. అంత బ్రూటల్గా చేస్తారు సార్. సో ఇట్ ఈస్ నాట్ ఎ జోక్ దట్ ఈస్ హ్యాపెనింగ్ సార్. అందుకే ఆర్మీ కమిట్ అయిపోయింది సార్, నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీలో మన ఆర్మీ చాలా ఇదిగా కమిట్ అయిపోయింది, అది మనం గుర్తించాలి సార్. సో ఆ సిచ్యువేషన్స్ నుంచి బయట రావాలి, మన ట్రూప్స్ని సేఫ్ గార్డ్ చేసుకుంటూ బయట రావాలి, ఏ సివిలియన్కి ఏం కాకుండా చూసుకోవాలి, అది చాలా పెద్ద బాధ్యత సార్. అంటే మీరు పనిచేస్తున్న ఆ ప్రాంతంలో ఆర్మీ అనేది కేవలం ఫైట్ ఒకటే కాకుండా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కానీ లేదా సోషో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడంలో కానీ డెవలప్మెంట్ ఇష్యూలో కానీ చాలా మీది ఉందా? చాలా సార్. ఆపరేషన్ సద్భావన అనే ప్రోగ్రామ్ ఉంది సార్. ఒక నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను సార్. గర్ల్స్ది హై స్కూల్ ఉంది సార్, గర్ల్స్ హై స్కూల్ ఉంది. అయితే ఎవరి ద్వారానో విలేజ్ హెడ్ ద్వారా మాకు ఒక రిక్వెస్ట్ వచ్చింది సార్, ఈ గర్ల్స్ హై స్కూల్ చుట్టుపక్కల ఒక పెద్ద వాల్ కట్టిద్దాం సార్ అనేసి. అయితే నేను అంత నా రిసోర్సెస్ నేను వాడి మొత్తం ఆ చుట్టుపక్కల స్కూల్ చుట్టుపక్కల కట్టించాను సార్, వాల్ కట్టించాను. రక్షాబంధన వచ్చింది సార్, మీరు చెప్తే నమ్మరు సార్, 269 గర్ల్స్ కేమ్ టు టై రాకెట్ ఉంది. అంటే నా ఆర్మీ క్యాంప్ బయట ఫోన్ చేశాడు సార్, ఈ విలేజర్స్ అందరు వచ్చారు, అమ్మాయిలు ముఖ్యంగా ఉన్నారు, మీకు రాఖీ కట్టడానికి వచ్చారు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ సార్. ఇంకా దానికి మించి అచీవ్మెంట్ ఏం కావాలి సార్? 300 మంది మీకు రాఖీ కట్టడానికి మీ తలుపు బయట నిల్చుని ఉన్నారు అంటే వీ హ్యావ్ అఫెక్టెడ్ దేర్ లైఫ్ పాజిటివ్లీ సార్. మీరు చేస్తున్న టైంలో పనిచేస్తున్న పీరియడ్లో ఇంటెలిజెన్స్ అనేది మీరు ఎలా డెవలప్ చేస్తారండి? చాలా హ్యూమన్ ఇంటెలిజెన్స్ చాలా స్ట్రాంగ్ సార్. అక్కడ సిగ్నల్ ఇంటెలిజెన్స్ అంత ఉండేది సార్. ఒక్కొక్క విలేజ్లో మూమెంట్ని బట్టి ఎవరు ఎలా వస్తూ ఉంటారు పోతూ ఉంటారు దాన్ని బట్టి మనం, అంటే వాళ్ళు ఆ విలేజర్స్ మీకు సపోర్ట్ చేస్తారా? చేస్తారు. మిమ్మల్ని ఓన్ చేసుకుంటారు వాళ్ళు? పక్కాగా సార్, పక్కాగా వస్తారు. ఎందుకంటే రెండు విషయాలు సార్, విలేజ్కి చెడ పేరు వస్తుంది, ఒకవేళ టెర్రరిస్ట్కి పనహా ఇస్తే కనుక విలేజ్కి చెడ్డ పేరు వస్తుంది అన్న డైమెన్షన్లో కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు. అంటే మనం వాళ్ళని ఎలా టచ్ చేస్తామో పాజిటివ్గా దాన్ని బట్టి వాళ్ళు రెస్పాండ్, వాళ్ళు మిమ్మల్ని ఓన్ చేసుకుంటే ఆ విధంగా మీ యాటిట్యూడ్ ఉండాలి. అది మన కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకోవాలి. అచ్చా. ఆ కాన్ఫిడెన్స్ మనం గెయిన్ చేసుకుంటే
బాగుంటుంది. మేము మా యూనిట్ ఆ ఏరియాని వదిలేసి వచ్చినప్పుడు సార్ మీరు చెప్తే నమ్మరు సార్, విలేజ్ మొత్తం ఖాళీ అయిపోయింది, అందరు గేట్ దగ్గర నిల్చొని చప్పట్లు కొట్టారు, మొత్తం విలేజ్ సార్. సో ఐ హ్యాడ్ 361 or 359 విలేజెస్ అండర్ మై కమాండ్ సార్. మీరు చైనా బార్డర్, పాకిస్తాన్ బార్డర్, బంగ్లాదేశ్ బార్డర్, మూడు బార్డర్లు చూసారు సార్. ఒక్కొక్క బార్డర్ నుంచి ఏమి ఎక్కువగా మనకి డ్రగ్స్ వస్తాయా, కరెన్సీ వస్తుందా, వెపన్స్ వస్తుంటాయండి? పాకిస్తాన్ నుంచి చాలా మటుకు డ్రగ్స్ స్మగుల్ అవుతాయి సార్. ఎక్కడ, రాజస్థాన్ బార్డర్? లేదు సార్, గుజరాత్ కానీ, రాజస్థాన్ కానీ, పంజాబ్ కానీ, J&K జమ్మూ రీజన్ కానీ, అక్కడ నుంచి మనకి చాలా డ్రగ్స్ వస్తాయి సార్. ఓకే. నేపాల్ బార్డర్ నుంచి వెపన్స్ కానీ, ఇల్లీగల్ స్మగ్లింగ్ కానీ, బంగ్లాదేశ్ నుంచి కూడా చాలా స్మగ్లింగ్ జరుగుతుంది సార్. ఓకే. చైనా అండ్ ఆల్ ఈస్ మోర్ ఆఫ్ వెపన్స్. నార్త్ ఈస్ట్ దీంట్లో అండి? నార్త్ ఈస్ట్ విమెన్ ట్రాఫికింగ్ ఎక్కువ సార్. విమెన్ అండ్ డ్రగ్ ట్రాఫికింగ్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ కాక మోర్ ఆఫ్ మణిపూర్ సైడ్ నుంచి సార్. మనకి థాయిలాండ్ నుంచి, వియత్నాం, కంబోడియా నుంచి, అక్కడ గోల్డెన్ ట్రయాంగిల్ అని ఉంది సార్. డ్రగ్కి వరల్డ్లో టాప్ ప్రొడ్యూసర్ ఆఫ్ డ్రగ్ ఈజ్ గోల్డెన్ ట్రయాంగిల్ ఇన్ ది నార్త్ ఈస్ట్ సార్. కంబోడియా, లాస్, వియత్నాం అని చెప్పేసి మూడు కంట్రీస్ నుంచి అక్కడ నుంచి డ్రగ్. మనకి ఎక్కడ వస్తుందండి బార్డర్? మణిపూర్. మణిపూర్, మణిపూర్లో మా మోరే అని చెప్పేసి ICP ఉంది సార్, ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్, అక్కడ నుంచి చాలా ఎక్కువ. అంటే మన బోర్డర్, మన పోస్టులు ఉన్నాయి అక్కడ? ఉన్నాయి, ఉన్నాయి సార్. మరి మన వాళ్ళు చేస్తుంటారు, అంతా జరుగుతుంది సార్. బార్డర్ ఇస్ ఓపెన్, అంటే మనకు పాకిస్తాన్తో ఉన్నట్టుగా ఒక ఫిజికల్ ఆబ్స్టకల్ ఏం లేదు, ఫెన్స్ కానీ అట్లాంటివి ఏం లేవు, బట్ పోస్టులు ఉన్నాయి, పెట్రోలింగ్ జరుగుతుంది, అదంతా జరుగుతుంది. డ్రగ్ అంటే మిగతా వాళ్ళకన్నా డ్రగ్ సప్లై చేసేవాడు కొంచెం అక్కడ ఫెరేషేసుకుంటుంటాడు. ఎందుకంటే అది చాలా డీప్ సిండికేట్ సార్, చాలా పెద్ద పెద్ద హ్యాండ్స్ ఉంటాయి సార్ అందులో. సో అందుకే దెర్ ఈజ్ అ టర్మ్ కాల్డ్ డ్రగ్ రన్నింగ్ సార్. అంటే ఎవరన్నా అడ్డుకున్నా సరే వాడిని కూడా ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తారు సార్. సో డ్రగ్ ట్రాఫికింగ్ ఇస్ అ బిగ్ మెనెస్ సార్. ఎప్పుడైనా మీకు అటువంటి ఇష్యూస్ ఎదురయ్యాయండి? చాలా సార్. అంటే వీ హ్యావ్ కన్ఫిస్కేటెడ్ కిలోస్ కిలోస్ ఆఫ్ డ్రగ్స్ సార్. అంటే కాకపోతే పాకిస్తాన్ నుంచి వచ్చేది వేరు, ఇక్కడ నుంచి వచ్చేది వేరు, ఆ డైమెన్షన్ సార్. ఇంకా రాజస్థాన్ ప్లస్ గుజరాత్ అండ్ బోర్డర్ అయిపోయి, బోర్డర్ నెక్స్ట్ ఎక్కడికి వచ్చారు పెళ్లి అయిన తర్వాత? దెహ్రాదూన్లో సర్వీస్ చేశాను సార్ ఒక 2 ఇయర్స్ వరకు. డెహ్రాడూన్లో ఎక్కడ ఉన్నారు? దెహ్రాదూన్ గడీ క్యాంట్, పెరీ స్టేట్ అని చెప్పేసి రెండు ప్లేసెస్ ఉన్నాయి సార్. అంటే దట్ వాజ్ బేసికలీ ఫర్ ట్రైనింగ్ పర్పసెస్ సార్. అక్కడే ఆ 2 ఇయర్సే కొంచెం ఫ్యామిలీతో పాటు ఉన్నాను సార్, ఆ తర్వాత ఎప్పుడు లేదు. డెహ్రాడూన్లో ముస్సోరీ, ఉత్తరాఖండ్ అని చూసారా? అక్కడ మనం ఫ్లవర్ వ్యాలీ ఉంటుంది. అవును సార్, అవును సార, చాలా బ్యూటిఫుల్ లొకేషన్, ఫ్లవర్స్ వ్యాలీ. ఎస్ ఎస్, బద్రీనాథ్ రూట్. ఎస్ ఎస్, వెళ్ళారా మీరు? చాలా బాగుంటుంది. అంటే సార్ ఆర్మీ మూవ్మెంట్కి, సివిలియన్ మూవ్మెంట్కి చాలా తేడా ఉంది సార్. అంటే మా మూవ్మెంట్ అంతా ఫ్రీగా యాజ్ అ సివిలియన్గా ఉండదు సార్, చాలా పగడ్బందీతో జాగ్రత్తగా మూమెంట్ చేయాలి. ఇక్కడ మీ మన టెంపుల్ కూడా ఉంటుందండి? ఉన్నాయి సార్. గురుదేవ్, తేగ్ బహదూర్, తేగ్ బహదూర్, గురు తేగ్ బహదూర్. దర్ ఇస్ వన్ ఫేమస్ టెంపుల్ కాల్డ్ నాహాన్ ఆల్సో సార్, అది కూడా అక్కడే ఉంది, పౌంటా సాహిబ్ దగ్గర. సార్ మీ కల్చర్లో సార్ ఇటువంటి పిల్గ్రిమ్స్ కానీ యాత్రగాలు వెళ్తున్నప్పుడు మధ్యలో లంగర్ పెట్టి ఫుడ్ పెట్టడం వెనక రీజన్ ఏంటండి? సర్వీస్ టు హ్యుమానిటీ, సర్వీస్ టు గాడ్ సార్. ఇది సిక్కిజం ది ఒక బేసిక్ ప్రిన్సిపల్. 3 ప్రిన్సిపల్స్ సార్ సిక్కిజం: నామ్ జపో, కిరత్ కరో, వండికే చకో. దీస్ ఆర్ ది 3 ప్రిన్సిపల్స్. నామ్ జపో, దేవుణ్ణి మర్చిపోవద్దు, దేవుడి పేరు తీసుకుంటూ ఉండాలి. కిరత్ కరో, డూ వర్క్, హార్డ్ వర్క్. యూ విల్ నెవర్ ఫైండ్ అ సిక్ పర్సన్ బెగింగ్ ఫర్ ఫుడ్, మీకు ఎక్కడ దొరకదు సార్, ఎందుకంటే కమ్యూనిటీలో దాన్ని అప్రిషియేట్ చేయరు సార్. అండ్ వండికే చక్కో ఇస్ వెన్ యూ సిట్ టు ఈట్ యూ షుడ్ హ్యావ్ సంబడీ టు షేర్ ద ఫుడ్ విత్. సో అది అక్కడ ఆ కాన్సెప్ట్ నుంచి లంగర్ అనే కాన్సెప్ట్ వచ్చింది సార్. కానీ లంగర్ ఇంకో డైమెన్షన్ ఏంటంటే ఇట్ ఈస్ లైక్ మీటింగ్ ఆఫ్ ఈక్వల్ సోషల్ స్టేటస్. రాజు అయినా, ఒక పేద కుటుంబం చెందినోడైనా పక్క పక్కన కూర్చొనే తినాలి. వెన్ గురునానక్ వాజ్ ప్రొఫెసింగ్ అబౌట్ సిక్కిజం సార్, చాలామంది రాజులు తనని కలవడానికి వచ్చేవాళ్ళు. ఇది పార్ట్ ఆఫ్ హిస్టరీ సార్, నేను చెప్తున్నాను మీకు. రాజు వాళ్ళని కలవడానికి వచ్చేవారు. ఆయన ఆదేశం ఏంటి? ఫస్ట్ లంగర్లో భోజనం చేయి, ఆ తర్వాత నా దగ్గరికి రా. భోజనం చేయించాల్సిన ఉద్దేశం భోజనం పెట్టడం కాదు, నీ పక్కన ఎవరున్నా సరే నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయాలి, అప్పుడే నా దగ్గరికి రావాలి. సో నువ్వు నేను కింగ్ అనే ఆలోచన నుంచి కిందికి వచ్చి
కామన్ మ్యాన్ లాగా తిని నా దగ్గరకు వస్తే అప్పుడు నేను చెప్పింది అర్థమవుతుంది. లంగర్ చేసే దానికి ఫుడ్ కానీ మిగతా విషయాలకు కానీ ఫైనాన్షియల్ ఎక్కడ చూస్తారు? డొనేషన్స్, డొనేషన్స్ సార్ చాలా బాగా చేస్తారండి సార్. కోవిడ్ అవ్వనివ్వండి, ఎనీ న్యాచురల్ డిజాస్టర్ అవ్వనివ్వండి, ఎనీ కైండ్ ఆఫ్ కెలామిటీ అవ్వనివ్వండి, ద సిక్ కమ్యూనిటీ ఈజ్ ది ఫస్ట్ కమ్యూనిటీ టు రెస్పాండ్. ఎస్టాబ్లిష్ లంగర్ ఇన్స్టంటేనియస్లీ, విదిన్ 2 అవర్స్ లంగర్ విల్ బి ఎస్టాబ్లిష్డ్, హాట్ ఫుడ్ విల్ బి సర్వ్ టు ఎవ్రీ. హాట్ ఫుడ్ కూడా మీరు ఇచ్చేది లంగర్లో, రోటీ, దాల్, పన్నీర్, బటర్ మిల్క్, స్వీట్, ఇట్ హ్యాస్ డివైన్ బ్లెస్సింగ్స్. ఆ టేస్ట్ ఇంట్లో రాదు. ఆ ప్రసాదం మనకు ప్రసాద్ పెడతారు కదా సార్, అది మనం ఎంత నెయ్యి వేసినా సరే, ఎంత వేసినా ఇంట్లో ఆ టేస్ట్ రాదు సార్. దట్ హ్యాస్ డివైన్ బ్లెస్సింగ్ సార్. అది దేవుడు. సార్, మీ కమ్యూనిటీలో ఇంకొక మంచి గొప్ప విషయం ఉందండి సార్, ఎవరైనా తప్పు చేస్తే గురుద్వారకు వెళ్ళి అక్కడ బూట్ పాలిష్ చేయడం సేవ సార్. సో ఇట్ ఈస్ కాల్డ్ యునో, మనం ఏమైనా తప్పు చేస్తే దేవుడికి ఓకే, ఐఎమ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ దట్ ఐ కమిటెడ్ ఎ మిస్టేక్, నేను తప్పు చేశాను, దానికి నేను ఈ సేవ చేస్తాను. తప్పు చెయ్యకపోయినా చాలామంది వస్తారు సార్, ఆ స్పిరిట్తో వస్తారు. అంటే ఇట్ ఈస్ బేసికలీ టు బ్రింగ్ ఎ సెన్స్ ఆఫ్ ఈక్వాలిటీ, మనం అందరూ ఒక్కలే. నేను ఇంకొకటి బూట్ పాలిష్ చేస్తున్నందుకు నేను చిన్నోడిని అయిపోను, ఆ డైమెన్షన్ ఆఫ్ థాట్ కూడా.